ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. వీళ్ళెంది ఇంతవరకు రాలేదు. అసలు వీడు గుడికే తీసుకుని పోయినాడా, ఇంకెక్కడికన్నా తీసుకుపోయినాడా? గొప్ప నాయాలు, నా ఫోన్ కూడా తీయకుండా ఏం చేస్తా ఉన్నాడు? వీరభద్రా, ఏమిరా, ఆ రాయుడు వచ్చుండడా లేదా అని ఎదురుచొచ్చాండావా? ఆణ్ణి నమ్మొద్దురా అంటే నా మాట ఇంటివా? ఇప్పుడు చూడు ఏమైనాదో, అటు ఫోను తీయకపోయే ఇటింటికి రాకపోయే. నాకేం అర్థం కావడం లేదమ్మా, రాయుడిట్ట ఎందుకు చేసినాడో తెలవటం లేదు. ఆడు నాకు దొరకాలా, వాడు ఏం చేచ్చానో చూడు. అమ్మా జాగ్రత్త, జాగ్రత్తగా దిగండి. ఏందిరా ఇది, పోయేటప్పుడు రాయుడు లచ్చమ్మ మౌనిక పోయి ఉండారు, ఇప్పుడేంది మౌనిక బదులు ఆ భరతగాడు వచ్చాడు, ఏమై ఉండదురా? ఉండమ్మా, ఏమైనా తెలుసుకుందాం. జాగ్రత్తమ్మా జాగ్రత్త. లచ్చమ్మా లచ్చమ్మా! ఏమైంది లచ్చమ్మా, ఎందుకట్టా ఉండావు? ఏమైనది? రే రాయుడు, లచ్చమ్మని చంద్రికని గుడికి తీసుకుని పోయినావంటే కదా, మరి మీరిద్దరు వచ్చినారు, చంద్రిక ఏదిరా? అట్టా చూస్తావేందే, మాట్లాడు. కోడలి పిల్ల ఏమైనది? అడుగుతా ఉంటే అట్ట దిక్కులు చూచావేంద్రా, గబ్బునయ్యాలా, మాట్లాడు. నేను చెప్తాను వీరభద్రం గారు, అతను ఇప్పుడు సరిగ్గా మాట్లాడలేడు, ఎందుకంటే అతని మీద మత్తు మందు స్ప్రే చేశారు. మత్తుమందా? మత్తుమంది ఏంది? రేయ్ చెప్పో. గుడి కనిపోతా ఉంటే ఎవరో కొంతమంది చుట్టుముడిసినారయ్యా, వాళ్ళు మా మీద ఏదో సలినారు, దాంతో మాకు మైకం కమ్మినది, మేమంతా కళ్ళు తిరిగి పడిపోయినామయ్యా. అప్పుడే వాళ్ళు చంద్రికని ఎత్తుకుపోయినారు అయ్యా. అయ్యో, మన చంద్రికని ఎత్తుకుపోయినారా? మన ఇంటి కోడల్ని ఎత్తుకుపోయినారంటే మనకెంత అవమానంరా. ఎవడి పని చేసినాడు చెప్పరా? గబ్బునయ్యాలా, అసలు నాకు చెప్పకుండా ఇలా నెట్టా తీసుకొని పోయినావురా నీ అయ్యా. నిన్ను బతకని అనరా. ఇందులో రాయుడు తప్పేమీ లేదు, ఆ అమ్మి బాగుండాలని అమ్మూరికి మొక్కుకున్నాడయ్యా, ఆ మొక్కు తీర్చడం కోసమే మమ్మల్ని తీసుకుని పోయినాడు, కానీ ఇట్ట అవుతుందని అనుకోలేదయ్యా. నాకు మాట చెప్పాలి కదా లచ్చమ్మా. ఇదేమైనా మామూలు అనుకుంటావా? పొద్దున లేస్తే ఏ పక్క నుంచి ఏ పగాడొచ్చాడో తెలీదు, ఏడ కాపు కాసి ఎవరు బాంబులేస్తారో తెలీదు. గుడికాడికి మందు లేకుండా పోవడానికి మనమేమైనా మామూలు అనుకుంటేవా? వాడికంటే బుద్ధి లేదు, మరి నీ బుద్ధి ఏమైనాది? నాకో మాట చెప్పాలి కదా లచ్చమ్మా, ఇప్పుడు చూడు ఏమై ఉండదో. మీరేం కంగారు పడకండి వీరభద్రం గారు, చంద్రిక ఎక్కడున్నా నేను వెతికి పట్టుకొని తీసుకొస్తాను, నా మాట నమ్మండి. యాడుండదని ఎత్తుకుతావు, ఎత్తుకుపోయిన వాళ్ళు ఎవరో తెలీదు. మా ఇంటి కోడలి ఎవరో ఎత్తుకుపోయినారంటే ఈ ఊళ్ళో మా పరివేం కావాలా? ఈ ఊళ్ళో ఎవరికైనా కష్టం వచ్చినదంటే మా ఇంటికొచ్చి చెప్పుకుంటారు, అట్టంటిది? ఇప్పుడు నా కోడల్ని ఎత్తుకొని పోయినారంటే ఇప్పుడు నా పరువుంటదా? అవును బాబు, ఇప్పటిదాకా
ఏ గొడవలు లేకుండా ఈ ఊరు సల్లగా ఉండదని అందరూ ఊపిరి పీల్చుకుంటా ఉండారు. ఇప్పుడు మా కోడల్ని తీసుకుపోయినారని ఊర్లో తెలిసినది అంటే పగోళ్ళు లేచుండారు అని గొడవ పుడుతుంది. మళ్ళీ ఈ ఊర్లో కత్తులు బాంబులు తీసుకొని అందరూ బయలుదేరతారు. మీ బాధ నాకు అర్థమైందండి. చంద్రిక మిస్ అయిన విషయం మనకి తప్ప ఎవ్వరికీ తెలీదు. మీరు కూడా ఎవరితోనూ చెప్పొద్దు. మీరు వెతికించే పని పెట్టుకోవద్దు. నేను వెతుకుతాను. చంద్రిక ఎక్కడున్నా సరే నేను జాగ్రత్తగా తెచ్చి మీ ముందు నిలబెడతాను. పని చేసి పెట్టు బాబు. వద్దమ్మా, నీ రుణం తీర్చుకోలేము. అమ్మా, లచ్చమ్మని లోపలికి తీసుకొని పో. లచ్చమ్మ పద. జాగ్రత్త. గబ్బునాయాలా, గబ్బునాయాలా. నీకు తాలి కట్టిన భర్తననే గౌరవం కూడా లేదు కదా, ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు? ఏరా ఒరే, ఇప్పుడు అర్థమైందా నిన్ను ఎందుకు కట్టేసి ఉంచాను? ముందు భర్తకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. భర్త? నువ్వు నాకు భర్త ఏంట్రా? ముందు కట్లు విప్పుతావా లేదా? విప్పుతాను, కానీ ముందు ఫ్లవర్స్ తీసుకో. ఐ లవ్ యు. ఏయ్ థూ, నీకు ఏమైనా మెంటలా? హా, ఇలా చేతులు కట్టేసి ఫ్లవర్ తీసుకోమంటే ఎలాగా? ముందు కట్లు విప్పు. సారీ. ఐ లవ్ యు చంద్రిక. నిన్ను విప్పితే ఇంతే. వదులుతాను మరి. ఊరికే నీ జాత కొట్టించుకోవడం కోసం తీసుకొచ్చాను అనుకున్నావా? మర్యాదగా నేను చెప్పేది విను, లేదంటే ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతావు. చచ్చినా నిన్ను మాత్రం వదిలిపెట్టను. అసలు నీకేం కావాలరా? ఎందుకు నన్ను తీసుకునొచ్చావు? ఎందుకు ఇలా కట్టేసి టార్చర్ పెడుతున్నావు? నేను నిన్ను టార్చర్ పెట్టానా? చక్కగా కుర్చీలో కూర్చోబెట్టి చేతికి పూలిచ్చి ఐ లవ్ యూ అని చెప్తే నీకు టార్చర్లా అనిపిస్తుందా? రే, నువ్వు ఐ లవ్ యూ అంటే అదే టార్చర్రా? అందుకే నేను ఎత్తుకొచ్చింది. నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను, కానీ నువ్వు నన్ను ఎలా చూస్తున్నావో తెలుసా? ఐస్ క్రీంలో పుల్లలాగా, కూల్ డ్రింక్లో స్ట్రాలాగా నీ ఇష్టం వచ్చినట్టు తీసి అవతల పడేస్తున్నావు. రే, నీలాంటి పుల్లగాడిని ఎవరైనా అలాగే తీసి పక్కన పడేస్తారు. నువ్వు నన్ను ఇప్పుడు వదలలేదనుకో, మీ నాన్నకి చెప్తాను. ఆయన నీ రెండు కాళ్ళు విరక్కొట్టి మూలన పడేస్తారు.
అసలు ఏంటే నీ ప్రాబ్లం? ఇష్టపడే కదా నా చేత తాళి కట్టించుకున్నావు. నేను నిన్ను ఎంత ప్రేమించానో తెలుసా? ఒకవేళ నువ్వు పోతే నీకోసం మరో తాజ్ మహల్ కట్టిద్దాం అనుకున్నాను. ఒక బిడ్డకి తల్లివైనా ఒక భర్తకి భార్యవైనా సరే నువ్వే కావాలనుకుని మా నాన్నని నాన్నమ్మని ఒప్పించుకొని మరీ పెళ్లి చేసుకున్నాను. అసలు నువ్వు నన్ను ఒక భర్తలా చూసావా? ఫస్ట్ నైట్ రోజే నన్ను ఏరా ఒరే పోరా అన్నావు. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా అంటాను. నువ్వు నన్ను ఎత్తుకొని వచ్చి దాచావని ఇంట్లో తెలిస్తే నీకు మామూలుగా ఉండదు. ఫస్ట్ కట్లు విప్పు. నువ్వు నన్ను ప్రేమించానని ఒప్పుకో, నన్ను నీ భర్తలా యాక్సెప్ట్ చేయి. మనకిక్కడే శోభనం. ఆ తర్వాత నీ కట్లు విప్పి మనింటికి నేను తీసుకెళ్తాను. రే స్టూపిడ్, ఆల్రెడీ నిన్నొక ఐస్ క్రీమ్ పుల్లలా వాడుకుంటున్నాను అని తెలుసుకున్నావు. అప్పటికి నేనేంటో నీకు అర్థం కావాలి కదా. ఇంకా ఈ పిచ్చి వేషాలు ఎందుకు? మర్యాదగా వదులు. వదలను. అయితే ఉండు, నీ పని చెప్తాను. హెల్ప్ హెల్ప్ సేవ్ మీ ప్లీజ్. ఎవరైనా ఉన్నారా? హెల్ప్ హెల్ప్ ప్లీజ్ హెల్ప్ హెల్ప్ హెల్ప్. ఇప్పుడెలా అరుస్తావారు? చూడు, ఇప్పుడు నువ్వు నాకు బందీవి. ఇక్కడ నేను చెప్పిందే నువ్వు వినాలి. అలా కాకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, చాలా చేస్తాను. మర్యాదగా నీ మనసు మార్చుకొని నాకు భారీగా ఉంటానని ఒప్పుకో. లేదంటే నీకిక్కడి నుంచి రిలీజ్ అయ్యే ఛాన్సే లేదు. నేనేంటి ఈ పిచ్చోడికి దొరికిపోయాను? ఏంట్రా నువ్వు చెప్పేది? నీకంటే ముందే ఎవరో చంద్రికను తీసుకుని వెళ్లారా? అవునమ్మా, నేను వెళ్ళి చూసేసరికి ప్లాన్ అంతా మారిపోయింది. ఎవరో వచ్చారు, రాయుడికి, లక్ష్మిగారికి, ఆ డ్రైవర్కి, అందరికీ మత్తు వచ్చేలా చేసి చంద్రికని తీసుకుని వెళ్ళిపోయారు. అంతా మన ప్లాన్ ప్రకారమే జరిగిందమ్మా. రాయుడు వాళ్ళని రూట్ మార్చి వేరే రూట్లోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ జనాలు తక్కువగా ఉండే చోట కార్ రిపేర్ అని ఆగాడు. నేను వెళ్ళడం కొంచెం లేట్ అయింది. ఈలోగా ఎవరో అటాక్ చేసేశారు. అయినా వాళ్ళ అమ్మాయిని ఒక్కదాన్నే ఎందుకు తీసుకుని వెళ్ళారు? ఏ ఫ్యాక్షన్ గొడవలో అయితే లక్ష్మిగారి మీద కూడా అటాక్ చేయాలి కదా. రాయుణ్ణి, లక్ష్మిగారిని ఏం చేయకుండా ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు అంటే దీని వెనకాల ఏదో ప్లాన్ ఉందిరా. నేను అదే ఆలోచిస్తున్నానమ్మా. వీరభద్రానికి మన ప్లాన్ అర్థమయ్యి అతనేమైనా ఆ అమ్మాయిని తప్పించాడేమోననే అనుమానం వచ్చి వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళానమ్మా. కానీ ఆ వీరభద్రానికి కూడా ఏమీ తెలిసినట్టు లేదు. అతను రాయుడి మీద చాలా సీరియస్ అవుతున్నాడు. కోపంతో ఊగిపోతున్నాడమ్మా. అతన్ని నమ్మటానికి లేదురా, అతను చాలా డ్రామాలు చేస్తాడు. మూడో కంటికి తెలియకుండా ఇంత డ్రామా నడిపిన మనిషి ఆ మాత్రం నటించరా? లేదమ్మా, అతని మాటల్లో గానీ బిహేవియర్లో గానీ ఎక్కడా డ్రామా కనిపించడం లేదు. ఆ అమ్మాయి మిస్ అయిందనే టెన్షనే కనిపిస్తుంది. ఇప్పుడు ఎలారా మరి, ఆ అమ్మాయిని పట్టుకోకపోతే చంద్రిక ఎక్కడుందో తెలుసుకోలేం. చంద్రికని పట్టుకోవటం లేట్ అయింది అంటే తన ప్రాణాలు పోయినా ఆశ్చర్యం లేదు. నా బాధంతా అదేనమ్మా. ఆ ఇంట్లో సిద్ధు తప్ప అందరూ కంగారు పడుతున్నారు. అదేంటి, సిద్ధు మాత్రం ఎందుకు కంగారుగా లేడు? భరత్, ఎందుకైనా మంచిది, ఆ సిద్ధుని కూడా ఒకసారి ఎంక్వైరీ చేయరా. ఒకవేళ వాడేదైనా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాడేమో తెలుసుకోవాలి. వాడంతా ప్లాన్ చేసి ఏదో చేసేవాడు కాదు. అయినా నమ్మలేం కూడా, ఎందుకంటే తాళి కట్టిన అమ్మాయి సిద్ధుగాడిని లెక్కచేయదు. నా ముందేదో బిల్డప్ ఇచ్చి వాడితో చనువుగా నటిస్తుంది కానీ వాడిని అసలు భర్తగానే కన్సిడర్ చేయదు. ఆ రోజు బర్త్డేకి బయటికి వెళ్తున్నామని ఆ అమ్మాయి సిద్ధుని తీసుకొని వెళ్ళి రోడ్డు మీద వదిలేసిపోవటం నేను చూశానురా. ఆ రోజే నాకు అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిది, అతని మీద కూడా ఒక కన్నేసుంచు. నేను ఎవ్వరిని వదిలిపెట్టనమ్మా.
ఎంత త్వరగా అమ్మాయిని పట్టుకోవాలా అని ఆలోచిస్తున్నానమ్మా. చంద్రికని వాళ్లే దాచారు, ఖచ్చితంగా ఈ ఆస్తి చేతికి దక్కేంత వరకు తన ఆచూకీ బయటికి రాకుండా దాచేస్తారు. ఆ తర్వాత తనని ఏదైనా చేసినా చేస్తారు. ఆ చంద్రిక ప్లేస్లో వచ్చిన అమ్మాయిని పట్టుకొని నా చంద్రికను నేను బయటికి తెచ్చుకుంటాను. భరత్ జాగ్రత్త, ఆ వీరభద్రం చాలా దుర్మార్గుడు. నువ్వు జాగ్రత్తగా లేకపోతే నీకు చంద్రిక కూడా ప్రమాదం. అలాగేనమ్మా, జాగ్రత్తగా ఉంటాను. భగవంతుడా, ఎందుకయ్యా చంద్రికకి ఇన్ని కష్టాలు పెట్టావు? ఇప్పుడు తను ఎక్కడుందో ఎలా ఉందో. తనకు మెలకువ రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ఇంకో 4 గంటలు పడుతుంది సార్. ఓకే, నువ్వు వెళ్ళి ఒకసారి డాక్టర్ గారిని రమ్మను. అలాగే సార్. అరుస్తాను, మీరు చేస్తున్న అన్యాయం అందరికి తెలిసేలా అరుస్తాను. మీరు చేస్తున్న మోసం తెలియాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఐఎమ్ సారీ, నాకు వేరే దారి లేదు. ఇప్పుడు నేను సేఫ్ అవ్వాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, తప్పదు. ఎస్, చెప్పండి. రాజశేఖర్, నీ గురించే వెయిట్ చేస్తున్నాను. ఏంటి, బ్యూటీలో ఉండి పేరు పెట్టి పిలుస్తున్నావు? ఇప్పుడు నీతో జైలర్గా కాదు, ఒక ఫ్రెండ్గా మాట్లాడాలి. ఏంటది? ఇలా రా. ఏంట్రా, ఏమైంది? రే శేఖర్, నీకు జరిగిందంతా తెలుసు. ఏ సిచ్యుయేషన్లో ఈ అమ్మాయిని మార్చానో నీకు బాగా తెలుసు. అందుకే కదా, తను అరిస్తే ఎక్కడంతా బయటపడుతున్నానని తప్పని తెలిసినా కూడా సెడిసినిచ్చాను. అలా చేయకపోయి ఉంటే తను అరిచిన అరుపులకి ఎవరో ఒకరు మీడియాని పిలిచేవాళ్ళు, మొత్తం అంత కంపు కంపు అయిపోయి ఉండేది. సరే, రేపు డిశ్చార్జ్ చేస్తాను, వెంటనే జైలుకి తీసుకెళ్ళు. తను ఇక్కడ ఉండడం డేంజర్. నేను జైలుకు తీసుకుని వెళ్ళేలోగా నువ్వు నాకు హెల్ప్ చేయాలి శేఖర్. ఏంటది? ఇదే అమ్మాయికి ఎక్కించు. రేయ్, ఇది పాయిజన్, ఇది చేస్తే చచ్చిపోతుంది. నాకు కావాల్సింది కూడా అదే. నీకేమైనా పిచ్చా? ఇప్పుడు చేసిన దానికి చచ్చిపోతున్నాను. అలాంటిది నువ్వు ఏకంగా చంపేద్దాం అంటున్నావా? నా వల్ల కాదు, దొరికితే నేను జైలుపాలవుతాను. అందుకే డిశ్చార్జ్ చేసేటప్పుడే చెయ్యి. తను జైలుకు వెళ్ళాక చచ్చిపోతుంది. అది స్లో పాయిజన్, వెంటనే ఏం ప్రాణం పోదు, ఎవ్వరికీ అనుమానం రాదు. రే, పోస్ట్ మార్టం చేస్తే ఈజీగా దొరికిపోతాం. తను శిక్ష అనుభవిస్తున్న ఖైదీ, తను చనిపోతే ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేస్తారు. కాజ్ ఆఫ్ డెత్ ఏంటి అంటే పాయిజన్ వల్ల అని చాలా క్లియర్గా రాస్తారు. శేఖర్, పోస్ట్ మార్టం ఎక్కడ చేస్తారు? ఇక్కడే కదా. అది నేను చూసుకుంటాను, నీకు కావాల్సింది నేనిస్తాను. కానీ వద్రా, నీ ఫ్యామిలీకి థ్రెట్ ఉంది కాబట్టి ఈ పని చేశావంటే అర్థం ఉంది. కానీ ఏకంగా ఒక వ్యక్తిని చంపడం అంటే నువ్వు నీకు తెలియకుండానే క్రిమినల్ అయిపోతున్నావురా, అది నీకు అర్థం అవుతుందా? నేను చేస్తుంది తప్పే, కానీ తప్పడం లేదు. ప్లీజ్ నువ్వు నాకు ఈ సాయం చెయ్యి, నీకు ఏ ప్రాబ్లం రాదు, నేను గ్యారంటీ. అలాంటి పరిస్థితి వచ్చిందంటే నేను చూసుకుంటానురా, నీదాకా రాదు. వచ్చిందంటే నేనే నిజం ఒప్పుకుంటాను.
కానీ ఇది ఇల్లీగల్ రా, క్రైమ్. మొదటి తప్పు చేసేంతవరకే క్రైమ్, కానీ ఇప్పుడు ఆ స్టేజ్ దాటేశాను. ఇప్పుడు నేను సర్వైవ్ అవ్వాలంటే తప్పదురా. ఇదొక్కటి చెయ్యి, ఆ తర్వాత నిన్ను ఏది అడగను. ఈ ఇంజెక్షన్ తనకివ్వు. అరగంట తర్వాత ఇంజెక్షన్ ఇవ్వండి.